నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడిపోయిండు. అసలు సిద్దిపేట ప్రజలను ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి ఉన్నదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే సిద్దిపేట అభివృద్ధిలో గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు హరీష్ రావు గారు, ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా సిద్దిపేటను అభివృద్ధి చేసినటువంటి ఘనత గౌరవనీయులు హరీష్ రావు గారిది, కేసీఆర్ గారిది. దేశంలో ఎక్కడా లేనాడే ఒక వినూత్నమైనటువంటి తాగునీటి సరఫరా ప్రాజెక్టును సిద్దిపేటకు మంజూరు చేయించినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారిది. అదేవిధంగా ఈనాడు అన్ని రంగాలలో కూడా సిద్దిపేటను ముందు వరుసలో నిలపటానికి కృషి చేసింది హరీష్ రావు గారు. అట్లాంటి వ్యక్తులను పట్టుకొని నువ్వు సిద్దిపేటకు వచ్చి శనీశ్వరులు అని ఏదేదో మరిగిపోయినావు. నిజంగా కేసీఆర్ తెచ్చినటువంటి, కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నువ్వే పెద్ద శనీశ్వరుడు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనే రేవంత్ రెడ్డి. ఆ శని తొలగిపోవాలనంటే ఈ పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని వదిలించుకోవటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు సిద్దిపేటకు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కే నీకు లేదు. ఎందుకంటే ఇక్కడ శంకుస్థాపన జరిగి పనులు ప్రారంభమైనటువంటి వెటర్నరీ బీవీఎస్సీ కాలేజీని కొడంగల్కు తరలించుకున్నటువంటి ద్రోహివి నువ్వు. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రిగా కొడంగల్కు ఇంకోటి మంజూరు చేయించుకోవాలి, కానీ సిద్దిపేటకు మంజూరైనటువంటి వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలించుకున్నావు. అసలు సిద్దిపేటకు వచ్చే నైతిక హక్కే నీకు లేదు. సిద్దిపేట ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కే నీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సాధించినటువంటి తెలంగాణలో, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నటువంటి తెలంగాణలో కుట్రలు కుతంత్రాలతోని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ప్రజలను మోసం చేసినవు, నయవంచనకు పాల్పడ్డవు, లేనిపోని మాటలన్నీ చెప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామన్నావు, 500 రూపాయల బోనస్ ఇస్తాం మొన్న వచ్చినటువంటి యాసంగి పంటకే అని చెప్పినవు. అంతేకాదు 24 గంటలు కరెంటు మంచిగా ఇస్తానన్నావు. కరెంటు ఉంటుందో పోతుందో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు మేము ప్రజాక్షేత్రంలోకి వెళితే ప్రజలందరూ అంటున్నారు, మొన్నటి దాకా మా అయ్య ఉన్న నాడే కరెంటు మంచిగా ఉండే, ఇవాళ లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. నువ్వు ప్రతిదీ మోసమే చేసినవు. మహిళలకు 2518 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పేద మహిళకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పినవు, అది ఇయ్యలేదు. ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నిలుపుకోకుండా ఒక్క బస్సు ఒక్కటి ఇచ్చి నేను ఏమో చేసినా అని చెప్తున్నావు. బస్సు ఫ్రీ బస్సు ఒక్కటి పెట్టి ఏమో చేసినా అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి చెప్తున్నావు. నువ్వు నిన్న సిద్దిపేటకు వచ్చినావు, సిద్దిపేట ప్రజలకు ఏం చేస్తావో చెప్పలేను. హరీష్ రావుని తిట్టడం, కేసీఆర్ని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప, నువ్వు తిట్టడానికే వచ్చినావు తప్ప సిద్దిపేట ప్రజలకేమో చేసి పెడతా అని చెప్పడానికి రాలేదు. నువ్వు తప్పకుండా ప్రజలు నీకు ఈ సమయంలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఈరోజు సాధించినటువంటి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణ అంతకంటే ముందు ప్రాజెక్టు నీళ్లు రాకముందు 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినటువంటి ఈ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్న మాట నిజమా కాదా ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అన్ని లేనిపోని అన్ని అబద్ధాలు చెప్పటం, తాగునీరు రాలేదంటావు, సాగునీరు రాలేదంటావు. కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధం అయితే
మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీరు తరలించమని చెప్పి అధికారులకు ఎట్లా ఆదేశాలు ఇస్తున్నావు? ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అబద్ధం అయితే మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి నీళ్లు హైదరాబాద్ కి ఎట్లొస్తాయని ఆలోచన చేసినవని చెప్పి ఈ సందర్భంగా నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే సిద్దిపేట ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. సిద్దిపేట ప్రజలకు తెరిచిన పుస్తకం హరీష్ రావు గారు గాని కేసీఆర్ గారు గాని, కేసీఆర్ హరీష్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి ఈనాడు ప్రజల కళ్ళ ముందు కనపడతా ఉన్నది, ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. సిద్దిపేట ప్రజలకు ఏం చేసిండ్రో, సిద్దిపేట ప్రజలు ఏ నాయకుడికి అండగా ఉండానో ఈనాడు ప్రజలు వాళ్ళందరి సిద్దిపేట ప్రజలకు తెలుసు. నువ్వు సిద్దిపేటకు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడితే నీ మాటలను నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. తప్పకుండా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలలో నీ గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని చెప్పి గాడిద గుడ్డు అని చెప్పి ఒక పెద్ద బొమ్మ తయారు చేసుకొని తీసుకొచ్చి చూపెట్టినవు. నువ్వేం తీసుకొచ్చినావు తెడ్డు ఇక్కడికి? ఏం తీసుకురాలే. నువ్వు కూడా ఏం చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేటకు చేసింది ఏం లేదు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే కేసీఆర్ గారి హయాంలో, హరీష్ రావు గారి హయాంలోనే జరిగింది. సిద్దిపేట ప్రజలు హరీష్ రావు గారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు, నీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే కేసీఆర్ ను హరీష్ రావును తిట్టడం మానుకొని ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. మొన్న హరీష్ రావు గారు వచ్చిండ్రు, నువ్వు రుణమాఫీ 15 ఆగస్టులోగా చేస్తా అని చెప్పి నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకున్న నువ్వు ఇచ్చినటువంటి మాట మీద నిలబెట్టుకునేటువంటి ఆత్మవిశ్వాసం కనుక నీకుంటే నువ్వెందుకు గన్ పార్క్ దగ్గరికి రాలేదు? నువ్వు కూడా విజ్ఞుల దగ్గర మేము రాజీనామా పత్రాన్ని పెడతాం నువ్వు కూడా పెట్టమని చెప్పి హరీష్ రావు గారు డిమాండ్ చేస్తే ముఖం చాటేసినవు. మరి ఎందుకు నీకు నీ మాట మీద నీకు ఆత్మవిశ్వాసం లేదా, చేసేటువంటి చిత్తశుద్ధి లేదా అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తప్పకుండా నువ్వు ఏం చేస్తావో చెప్పాలి తప్ప నాయకులను తిట్టడమే పనిగా ఓట్లు పెట్టుకుంటున్నావు, మా నాయకుడిని తిడుతున్నావు తప్ప నువ్వు ఏం చేస్తావో చెప్పటం లేదు. నువ్వు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన పనులన్నీ కూడా చేయాలి, నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలి. ఒక్క రుణమాఫీ కాదు, నువ్వు బోనస్ ఇస్తా అన్నావు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నావు, 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. ఈ డిమాండ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలి. ఈ ఏదైతే నువ్వు మా చెప్పినవో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి చేయాలి. లేకుంటే 15 తారీఖే నీ ముఖ్యమంత్రి పదవికి చివరి రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.